1 స్పూన్ జీలకర్ర 1 రెబ్బ కరివేపాకు వేసుకోండి. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. ఐదు నిమిషాలు వేగాక పసుపు కొద్దిగా వేసుకోండి. తరువాత ఇలా రౌండ్ గా కట్ చేసిన పొట్లకాయ ముక్కలు వేసుకోండి. బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేకుంటే మాడిపోతాయి. పొట్లకాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత కారం వేసి కలుపుకోండి. తర్వాత గరం మసాలా కూడా వేసుకుని కలుపుకోండి. ఇంకో 10 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వండి. అంతే, పొట్లకాయ ఫ్రై రెడీ. ఈ పొట్లకాయ ఫ్రై పప్పుచారులోకి సాంబార్ లోకి చాలా బాగుంటుంది.